కేటీఆర్ పాత్ర ఉందా, రకుల్ ప్రీత్ పాత్ర ఉందా, ఇంకొకరి పాత్ర ఉందా? నేను ఎవరి మీద ఆరోపణ చేస్తలేను, అది విచారణ తేలాల్సింది. నేను విచారణ అధికారిని కాదు. వారు కేటీఆర్కి అత్యంత సన్నిహితుల, సహచరుల అని కూడా నేను ఆరోపణ చేస్తలేను. ఎవరైతే ఇందులో పాత్రదారులు ఉన్నారో, సూత్రధారులు ఉన్నారో, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా, అంతే. నేను రకుల్ ప్రీత్ సినిమాలలో యాక్ట్రెస్ గారు, ఒక ప్రముఖ నటి, ఇతరులకు వచ్చిన ఇబ్బంది ఏంది? ఇవాళ నోటీసులు ఇచ్చిండ్రు. ఈయన మంత్రి, ఆమె నటి, మీరెందుకు అట్లా అన్ని కనెక్షన్స్ అటు ఇటు పెడుతున్నారు? రఘు కూడా అభిమానేనా? ఎవరు అభిమాని రఘు? నమస్కారం. ముందుగా ఈ ప్రెస్ మీట్ చేసినందుకు థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే ఫస్ట్ టైం ఒక ఇష్యూ అడ్రస్ అవుతుంది. బికాస్ చాలాసార్లు చూస్తూ ఉంటాం, ఏదో ఛానల్స్ వస్తూ ఉంటుంది గాసిప్ కోసం, టీఆర్పీస్ కోసం, వెబ్సైట్స్ రాస్తారు, ఏదో ఒకటి రాస్తారు, యూనో, ఫర్ యాక్టర్స్ యాక్ట్రెసెస్, అండ్ మేము ఇగ్నోర్ చేస్తాం, ఎందుకంటే యూఆర్ డూయింగ్ సో మచ్ మోర్ దట్ యూ డోంట్ వాంట్ టు అడ్రస్. దిస్ టైమ్ ఇట్ హెస్ రీచ్డ్ హైట్స్, ఇట్స్ స్టూప్డ్ టు సచ్ అ లెవెల్ దట్ ఇట్స్ డిస్గ్రేస్ఫుల్. అండ్ నాకు ఫస్ట్ టైం వీడియో వచ్చేటప్పుడు ఫస్ట్ బిలీవ్ అవ్వలేదు దట్ ఇది నిజంగా ఛానల్ మీద జరిగిందా, ఏదో ఒక సంబడీ హస్ జస్ట్ సెంట్ అ వీడియో ఫార్వర్డ్ మళ్ళీ కాంట్రవర్సీ కోసం అనుకున్నా. మళ్ళీ చెక్ చేశాను, నిజంగానే డిబేట్ పేర్లో ఒక టీవీ న్యూస్ ఛానల్ చెప్తే న్యూస్ మీన్స్ ఇన్ఫర్మేషన్. అక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళ కోసం వీఆర్ సపోజ్ టు టేక్ ద రైట్ ఇన్ఫర్మేషన్, టెల్ దెమ్ ద గుడ్ థింగ్స్ దట్ ఇండస్ట్రీ డస్, మేము యు నో హౌ వీ వర్క్ బిహైండ్ ఫిల్మ్స్. కానీ అన్ని టీఆర్పీస్ కోసం అయిపోయింది. ఇప్పుడు జస్ట్ ఇమాజిన్, లైక్ ఫ్రమ్ అన్ యాక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, నా పేరెంట్స్కి తెలుగు ఇప్పుడు అర్థం కాలేదు అని, ఒకవేళ వాళ్ళకి ఆ న్యూస్ అర్థమవుతుంది, వాళ్ళు ఏమనుకుంటారు? వాట్ విల్ దే థింక్? దే థింక్ దట్ దిస్ ఇస్ ది ఇండస్ట్రీ దట్ ఐఎమ్ వర్కింగ్ ఇన్, దిస్ ఇస్ వేర్ నమ్మకం పెట్టి నేను ఒకటే హైదరాబాద్లో ఉన్నాను అండ్ ఎలాంటి పీపుల్తో పనిచేస్తున్నాను. మీరు ప్రెస్ మీట్స్ జరిగేటప్పుడు చాలామంది అడుగుతారు కాస్టింగ్ అవుట్ గురించి చెప్పండి, తెలుగు ఇండస్ట్రీలో ఉంటుందా లేదా. అండ్ ఐ హావ్ ఆల్వేస్ సెడ్ దట్ నాకు ఇంత 4-5 ఇయర్స్లో ఐ హావ్ నాట్ మెట్ అ సింగిల్ పర్సన్ హూ హస్ ట్రైడ్ టు యాక్ట్ ఫన్నీ విత్ మీ. బాంబేలో అడిగినా నేను ఇదే చెప్తాను. కానీ మీ అంటే మీడియా అడిగితే మేము యాక్టర్స్ లాగా చెప్పాను కాదండి, మా తెలుగు ఇండస్ట్రీ చాలా బాగుంది, నా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది, అందుకని నేను తెలుగు నేర్చుకుని తెలుగులో మాట్లాడతాను అని మా పీపుల్, లైక్ మై పీపుల్ నేను చెప్తాను. అండ్ దాట్ మీడియా పర్సన్ ఫ్రమ్ ద మీడియా ఈస్ అడ్రెస్సింగ్ యాక్ట్రెసెస్ లైక్ దిస్, అండ్ ఫర్గెట్ యాక్ట్రెసెస్, విమెన్, అంటే వాట్ ఈస్ ద లాంగ్వేజ్ దట్ యు ఆర్ టాకింగ్ ఆన్ నేషనల్ టెలివిజన్? ఏం నేర్పించుతుంది? ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆర్జే న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.